వజ్రోత్సవం సమయంలో టైం క్యాప్సూల్ అన్న పేరుతో చిరంజీవి గారికి ఇచ్చిన ట్రోఫీని తీసుకెళ్ళి అందులో పెట్టేశారు సార్. 25 ఇయర్స్ తర్వాత చూద్దాం ఎవరు లెజెండో ఎవరు సెలబ్రిటీయో తేలుతుంది, అప్పుడు తీసుకుంటాను ఈ ట్రోఫీ అని అన్నారు. ఈ వ్యవహారం జరిగి అప్పుడే 15 సంవత్సరాలు కూడా అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో ఏంటి సార్ అసలు దీని నేపథ్యం ఏంటి, మళ్ళీ ఓపెన్ చేస్తారా టైం క్యాప్సూల్ని? అంటే ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి ఇందులో విషయం ఏంటంటే సెలబ్రిటీయా లెజెండా అనేది వివాదం అక్కడ. అంటే లెజెండ్ అనే దీంతో చిరంజీవి గారిని సంబోధించడం మాత్రమే కాకుండా ఆయనకు ఒక సత్కార కార్యక్రమం జరిగింది. అవును సార్, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి లెజెండ్ గారు సెలబ్రిటీ హోదాలో కొంతమందిని చూశారు. దీని మీద మోహన్ బాబు గారు రియాక్ట్ అయ్యారు, స్టేజ్ మీదే రియాక్ట్ అయ్యి ఎవరు సెలబ్రిటీ ఎవరు లెజెండ్ ఇక్కడ అంటే ఆయన సోదాహరణంగా మాట్లాడాడు. కృష్ణగారు సినిమా పరిశ్రమ కోసం చాలా చేశాడు, తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చిన చాలా మార్పులు ఆయన ద్వారానే వచ్చాయి. మొదటి రంగుల సినిమాలు ఆయన హీరో, మొదటి సోషల్ కలర్ సినిమాలు కృష్ణగారు హీరో, మొదటి స్కోప్ సినిమాకి ఆయన నిర్మాత, మొదటి కౌబాయ్ సినిమా భారతదేశంలోనే ఫస్ట్ కౌబాయ్ సినిమా కృష్ణగారు తీశాడు, మొదటి 70 mm సినిమా ఆయన డైరెక్ట్ చేశాడు. కాబట్టి ఇన్ని క్రెడిట్స్ ఉన్నాయి ఆయనకి, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ డైరెక్టరు నటుడు అన్నీ ఆయన, స్టూడియో అధినేత, కాబట్టి ఆయనకి ఏమిటి ఇస్తారు? అలాగే కృష్ణరాజు గారు ఉన్నారు అక్కడ, కృష్ణరాజు గారికి ఏమిస్తారు? నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇలా ఆయన రకరకాల పోలికలు తీసుకొచ్చి ఆయన టార్గెట్ చేసింది చిరంజీవిని. ఆ విషయం అర్థమవుతూనే ఉంది ప్రపంచానికి. ఆయన స్ట్రైట్గా మాట్లాడకపోవచ్చు కానీ ఈ సెలబ్రిటీ లెజెండు అనేటువంటి మాటల మాటను ఆయన కొంచెం పెద్ద ఎత్తున దాడి చేస్తూనే సీనియర్స్ని గౌరవించకపోవటము అనే అంశాన్ని కూడా కాన్షియస్గా డాస్ మీదకు తీసుకొచ్చాడు, ఆయన డిబేట్లోకి పట్టుకొచ్చాడు. దాని మీద రకరకాల అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, కానీ ఆ గొడవ చేయాల్సిన సందర్భం అది కాదు అనేది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే అది ఒక మనిషికి సత్కారం చేయాలి అనుకున్న వేదిక మీద సత్కారం జరగాలి. సత్కారం జరగక ముందు కావాలంటే ఇలాంటి భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే అక్కడ చెప్పాలి, ఇతను కాదు ఇంకొక వాళ్ళకి చేయాలి అనే అభిప్రాయం తను అక్కడ చెప్పాలి. ఏదైనా సరే ఒక ప్రాపర్ వేదిక మీద తన అభిప్రాయం చెప్పటం అనేది జరగాలి. ఈవెంట్ జరుగుతుండగా మధ్యలో డిస్టర్బ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అయితే అభిప్రాయం చెప్పడానికి ఎక్కడైనా నాకు హక్కు ఉంది అంటే హక్కు ఉంది, లేదని ఎవరు అనరు. కానీ దాన్ని అది సభా మర్యాద అనిపించుకోదు, దానివలన అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వటం వలన ఆయన రియాక్ట్ అయ్యాడు. ఎవరైతే ఆ సత్కారాన్ని పొందాలో ఆయన రియాక్ట్ అయ్యి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నాడు అక్కడే, సినిమా పరిశ్రమకు సంబంధించి ఏమిటి జరుగుతోంది ఏదైనా గొడవ జరగబోతోందా అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు అక్కడ అడిగితే ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు. ఈ వివాదం మొదలై రైజ్ అవుతోంది అని వీళ్ళ ఆర్గ్యుమెంట్లు కొంత అంటే ఇటువైపు అటువైపు కూడా మాట్లాడేవాళ్ళు నెమ్మదిగా మైకులు తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టారు. ఈ మొదలు పెట్టినటువంటి క్రమంలో ఇదేదో కొంచెం రాజుకుంటోంది నిప్పు అనే విషయం అర్థమైంది ఆయనకి. అర్థమై ఈ టైంలో మనం ఇక్కడ ఉండటం గౌరవప్రదం కాదు అని భావించి నెమ్మదిగా లేచాడు ఆయన. దాసనారాయణరావు గారు వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు నెమ్మదిగా ఆయన్ని సాగనంపేశారు, మీరు వెళ్ళిపోండి ఇది నడుస్తుంది అని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు తన రియాక్షన్ని డయాస్ మీద ప్రకటించాడు. ఆయన అంతకు ముందు ఎప్పుడు అంత అగ్రెసివ్గా ఏ డయాస్ మీద మాట్లాడలేదు ఆయన కెరీర్ మొత్తం మీద. ఇప్పటికీ కూడా అంటే తను చాలా విషయాలు కొండ పగలు కొట్టాలని డిసైడ్ అయిపోయి రకరకాల అణచివేతలు కూడా అలా మాట్లాడేలా చేసినాయి. ఆయన సినిమా పరిశ్రమలో ఆయన ప్రవేశించిన రోజు నుంచి ఆయన అనుభవించినటువంటి స్ట్రగుల్ ఈ రోజున నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా నా స్థాయిని డయాస్ మీద గుర్తించే పరిస్థితి వస్తే తట్టుకోలేకపోతున్నారు చాలామంది అనేటువంటి ఒక కోపం, అంటే కోపం అని కూడా అనకూడదు, దాన్ని ఆగ్రహమే ధర్మాగ్రహమే, దాన్ని ఎక్కడో చోట వ్యక్తీకరణ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఆయన ఆ వ్యక్తీకరణ జరపాలి అని డిసైడ్ అయిన తర్వాత మైక్ తీసుకుని చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. దానిలో అనేక విషయాలు ప్రస్తావనకు తీసుకొచ్చాడు ఆయన. ఆయన కూడా సీనియర్లు ఎవరిని అగౌరవపరచలేదు, అంత ఆవేశంలో మాట్లాడినప్పటికీ కూడా పరిశ్రమ మొత్తం యూనిట్తో ఉండాలి, ఎవరు ఎవరిని తక్కువ చూడొద్దు, ఎవరు ఎవరిని ఎక్కువ చూడొద్దు, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాలు వాళ్ళకి ఇవ్వండి అని క్లియర్గా చెప్పాడు. చెబుతూనే బయట మనని ఎలా అగౌరవంగా చూస్తున్నారు అనే విషయాన్ని కూడా మాట్లాడాడు ఆయన. అంటే గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను నేను, వెళ్ళినప్పుడు అక్కడ MGR ఒకటే పెట్టారు సౌత్ ప్రైడ్ అనే దీంతో. ఎన్టీ రామారావు గారు లేరు, నాగేశ్వరరావు గారు లేరు అక్కడ, వాళ్ళిద్దరి ఫోటోలు లేవు. ఇది మనకి గౌరవప్రదమా,
వాళ్ళు మహానటులు కాదా, లేకపోతే వాళ్ళు లెజెండ్స్ కాదా, వాళ్ళు సెలబ్రిటీలా, ఈ చర్చ కూడా పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చేసి ఈ పరిస్థితి బయట ఉంది మన గురించి, కాబట్టి మనం ఇంటర్నల్గా మనం యునైట్గా ఉండాలి, ఒకే అభిప్రాయంతో ఉండాలి. ఇక్కడ మనం రకరకాల వివాదాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద్జల్లుకుని గొడవ పట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు అని ఆయన రెండు కోణాల్లోనూ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి తనకు ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ ప్రకటించేశాడు. ప్రకటించేసి ఈ గందరగోళం మధ్య నాకు ఇచ్చినటువంటి ఈ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పక్కన పడ, వీటికి అర్హత లేదని కదా ఇందాక నుంచి నాకు నెగిటివ్గా మాట్లాడారు మీరు అందరూ, కొంత టైం తీసుకుందాం. ఆ టైం తర్వాత అప్పటికి నాకు ఆ స్థాయి వచ్చిందని భావించిన రోజు నేను తీసుకుంటా. అయాచితంగా వచ్చే దాన్ని దేన్ని నేను ఆశించడం లేదు, నేను తీసుకోబోను. కాబట్టి నేను దీన్ని పక్కన పడేస్తున్నాను, నాకు అక్కర్లేదు. కానీ నేను ఇచ్చినటువంటి వాళ్ళని అగౌరవపరచడం లేదు. దీని మీద విమర్శ వచ్చింది కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. దీనికి తగిన సమయం వచ్చింది అనుకున్నప్పుడు తీసుకుంటాను. నేనే దీన్ని అగౌరవపరచడం లేదు. అలాగే ఇచ్చిన వాళ్ళని తక్కువ చూపు చూడటం లేదు. తిట్టిన వాళ్ళని కూడా నేనేమీ విమర్శించడం లేదు. వాళ్ళ అభిప్రాయాలను కన్సిడర్ చేస్తున్నాను, వీళ్ళ సన్మానాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నాను అని చెప్పి చాలా టాక్టికల్గా గౌరవప్రదంగానే ఆవేశంగా మాట్లాడాడు ఆయన. నిజానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చాక కూడా అటువంటి అగ్రెసివ్ స్పీచెస్ లేవు. అలాంటి అగ్రెసివ్ స్పీచెస్ టార్గెట్గా స్పీచెస్ ఇచ్చుంటే ఆయన అలా మాట్లాడుంటే జనాల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే ఆయన ఇంకో లెవెల్లో ఉండేవాడు. నిజంగా ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు ఆయన. డెఫినెట్గా ఎస్ సార్. అంటే వితౌట్ స్క్రిప్ట్ చిరంజీవి ఎక్కడ మాట్లాడు అనేటువంటి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, కానీ వితౌట్ స్క్రిప్ట్ ఆ రోజున మాట్లాడాడు. స్పాంటేనియస్గా ఎక్స్టెంపోర్గా మాట్లాడేశాడు. తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా కుండ పగలగొట్టి మాట్లాడేశాడు. అమేజింగ్ సార్. ఈ అగ్రెసివ్నెస్ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాన్షియస్గా కొనసాగించి ఉంటే, ఇదిగో బలానతను నాకు శత్రువు, బలానతను ప్రజలకు శత్రువు, నేను అతని మీద యుద్ధం చేయబోతున్నాను. ఎలాగైతే ఎన్టీ రామారావు గారు టార్గెట్ చేసి కాంగ్రెస్ వాళ్ళని విచిత్రమైన పదాలతో తిట్టేవాడు ఆయన. కుక్కమూతి పిందెలు అని, తెలుగువాడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తెగనమ్మేస్తున్నారు, ఇలా రకరకాలుగా తిట్టేవాడు ఆయన. దుష్టకాంగి నికృష్ట సంస్కృతి అనే సంస్కృత పద సమాసాలు వేసి మరీ తిట్టేవాడు ఆయన. అంటే ఇలా టార్గెటెడ్గా ఒక శత్రువుని ప్రజల ముందు నిలబెట్టి ఇతనికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అనే ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వటం అనేది చాలా అవసరం రాజకీయ నాయకుడిగా. అది ఇవ్వలేకపోవటం అనేది ఒక లోపం చిరంజీవులు. అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అందరితోనూ మంచిగా ఉండాలి అనేటువంటి ఆయన తత్వం కూడా అది. ఆ తత్వంలో నుంచే ఆయన ప్రజల్ని తన వైపు నిలబెట్టుకోవడంలో అంతగా సక్సెస్ కాలేదు. ఆయన పొలిటికల్గా సక్సెస్ కాకపోవడానికి రకరకాల కారణాలు, అది కూడా ఒక కారణం. ఈ అగ్రెసివ్నెస్ అక్కడ చూపించాల్సింది, అక్కడ చూపించలేదు, కానీ ఇక్కడ మాత్రం బలంగా మాట్లాడాడు ఆయన. రైట్ సార్.